రొటీన్ లైఫ్తో బోర్ కొట్టి ఎటైనా ట్రిప్కి వెళ్తే బాగుంటుంది అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. గోవా, పాండి ఇవన్నీ ఆల్రెడీ చూసాం కదా, ఈసారి ఎటైనా కొత్త ప్లేస్కి వెళ్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఇండియాలో కవర్ చేయాల్సిన అదిరిపోయే ట్రావెలింగ్ బకెట్ లిస్ట్ మీ పాకెట్స్లోనే ఉంది. ఎక్కడ భయ్యా, నా పాకెట్స్లో అయితే ఎలాంటి లిస్ట్ లేదు అని అనుకుంటున్నారా? మీ పాకెట్స్లో ఉన్న నోట్స్ వెనకాల ఒక్కసారి చూడండి. 10 రూపీస్ నోట్. కోనాక్ సన్ టెంపుల్, ఒడిస్సా. 13th సెంచురీ ఏడీకి చెందిన ఈ టెంపుల్ సన్ గాడ్ అంటే సూర్యదేవుని ఆలయం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్గా గుర్తింపబడిన ఈ టెంపుల్ కళింగ ఆర్కిటెక్చర్ అంటే ఒడిస్సా స్టైల్ అండ్ ఆల్సో కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. 20 రూపీస్ నోట్. ఎల్లోరా కేవ్స్, మహారాష్ట్ర. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్గా గుర్తింపబడిన ఈ కేవ్స్ 600 CE to 1000 CE మధ్యకాలంలో నిర్మించబడిన ఒక అద్భుతమైన కట్టడం. దాదాపు 100కి పైగా కేవ్స్ మరియు అందమైన శిల్పాలు, అలానే అద్భుతమైన ఆర్కిటెక్చర్ని చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 50 రూపీస్ నోట్. హంపి, కర్ణాటక. విజయనగర ఎంపైర్కి క్యాపిటల్ సిటీ అయిన హంపి బీజింగ్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ మిడివల్ సిటీ ఇన్ ద వరల్డ్ అండ్ ఆల్సో చాలా రిచ్ సిటీగా అంటారు. అప్పట్లో బిల్డ్ చేసిన టెంపుల్స్, పిల్లర్ హాల్స్, వాటర్ స్ట్రక్చర్స్, అంతేకాకుండా అందమైన శిల్పాలు ఆ కాలంలో మనుషులని వాళ్ళ కల్చర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. మన బకెట్ లిస్ట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ టు విజిట్ ఈజ్ హంపి. 100 రూపీస్ నోట్. రాణి కీ వావ్, గుజరాత్. చాణక్య డైనాసిటీ కాలంలో కట్టబడిన ఈ బావి ఒక అందమైన కట్టడం. సరస్వతి నది తీర ప్రాంతంలో నిర్మించబడిన ఈ బావి చాలా కాలంగా భూమి కింద కప్పబడి ఉంది. 1981 to 1987 మధ్యకాలంలో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారిచే నిర్వహించబడిన ఎక్స్కవేషన్ అండ్ రీస్టోరేషన్ కార్యక్రమం వల్ల ఈ యొక్క బావి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అందంగా చెక్కబడిన పిల్లర్స్ మరియు అద్భుతమైన ఆర్కిటెక్చర్ కలగలిపిన ఈ బావి ఎమస్ విజిట్ ప్లేస్ ఇన్ ఇండియా. 200 రూపీస్ నోట్. సంచి స్థూప, మధ్యప్రదేశ్. బుద్ధిజంకి చెందిన ఈ సంచి స్థూప ఇండియన్ స్టోన్ కార్వింగ్ ఆర్కిటెక్చర్లోనే చాలా ఇంపార్టెంట్ అండ్ ఓల్డెస్ట్ మాన్యుమెంట్. 11th సెంచురీకి చెందిన ఈ మాన్యుమెంట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ ట్రిప్. 500 రూపీస్ నోట్. రెడ్ ఫోర్ట్, ఢిల్లీ. ఇండియన్ హిస్టరీలోనే చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్ అయిన ఈ రెడ్ ఫోర్ట్ ఎవ్రీ ఇండియన్కి చాలా చాలా స్పెషల్ ప్లేస్. ప్రతి ఇండిపెండెన్స్ డే రోజున ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్ హాయిస్ట్ చేసే ఈ ఫోర్ట్ని విజిట్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. 2000 రూపీస్ నోట్ పైన మంగళ్యాన్ ఉంటుంది, విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్. ఈ లిస్ట్లో ఉన్న మాన్యుమెంట్స్లో మీరు ఏవైతే చూసారో కింద కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.